సంక్రాంతి బరిలోకి చాలా పెద్ద పెద్ద సినిమాలు దిగుతున్నాయి అందులోనే ఒక చిన్న సినిమా కూడా వస్తుంది అదే హనుమాన్ చిన్న సినిమా అనుకుంటున్నాం అని అనుకుంటున్న టైంలోనే ట్రైలర్ రిలీజ్ అయింది అందరినీ ఆకట్టుకుంది అండ్ అది చిన్న సినిమా కాదేమో ఇది చాలా పెద్ద హిట్ అవుద్దేమో అని అన్న ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది హనుమాన్ సో హనుమాన్ ఆర్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి వెల్కమ్ టు వైద్య నాగేంద్ర గారు చెప్పండి లేఖనో నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు సినిమా తేజా సజ్జా చిన్న హీరో ప్రశాంత్ వర్మ ఒక నాలుగు సినిమాలు చేసిన అలాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కానీ పెద్ద పెద్ద సినిమాలు చేయడం కానీ లేదు హ్యూజ్ బడ్జెట్ మూవీస్ చేయటం కానీ ఇంతవరకు లేదు సో ఇది కూడా ఒక చిన్న సినిమాగానే వస్తుందేమో అని అనుకున్న టైంలో ట్రైలర్ వచ్చింది ఇట్ రియలీ గ్రాప్డ్ ఎవ్రీబడీస్ అటెన్షన్ ఆ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ఏంటి ముఖ్య కారణం యాక్చువల్గా నేను ఏంటంటే ఇది వరకు ప్రశాంత్ గారితో త్రీ మూవీస్ చేశానండి అంటే ప్రశాంత్ గారు డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నాకు పరిచయం ఉంది మేము ఆల్రెడీ కొన్ని యాడ్ ఫిల్మ్స్ కూడా చేసి చేస్తున్నాం అండి బట్ ఆ మూవీ ఒకటి నేను చేయలేదండి ఓకే కుదరకపోవడం చేయలేదు దాని తర్వాత కల్కి మూవీ చేశాను దాని తర్వాత జాంబీ రెడ్డి అండి కాబట్టి ప్రశాంత్ గారి వర్క్ స్టైల్ నాకు తెలుసు ఓకే మాకు కానీ తేజ కానీ చిన్న సినిమానే అండి బట్ దాని చిన్న సినిమా కన్నా రిస్క్ చేసే స్క్రిప్టే ఉంటదండి ప్రశాంత్ గారి దగ్గర చిన్న సినిమా మించిన బడ్జెట్ ఉండే స్క్రిప్టే ఉంటది అనమాట అలాగా జాంబీర్ రెడ్డి తర్వాత వెంటనే ఈ సినిమా చేద్దాం అన్నది ఐడియా అండి బట్ స్క్రిప్ట్ పరంగా మార్కెట్ కి హెవీ బడ్జెట్ తో కూడుకునే స్క్రిప్టే అండి అది బట్ దాన్ని క్రాక్ చేయాలి ఎలాగా అనేది అక్కడ మేము స్టార్టింగ్ నుంచి కూడా ప్రశాంత్ గారి దగ్గర ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బడ్జెట్ గురించి డిస్కస్ చేయరు మన ఐడియా డెలివరీ చేయాలి ఐడియా ఎంత ఉన్నా పర్లేదు దాన్ని మనం ఏ విధంగా వర్కౌట్ చేద్దాం అనే దాని మీద మొదటి నుంచి అదే ఐడియా అండి బట్ అలాగే హనుమాన్ సినిమా కూడా అదే ఐడియా ఫాలో అయ్యాం ఓకే ఆడియో ఫాలో అయ్యే దాంట్లో చాలా చాలా హెవీ ఈ స్పాన్ ఉన్న ఎపిసోడ్స్ ఫైట్ అవుట్ ఉంటుందండి మన వినయ్ రాయ్ గారిది దానికి ఏంటంటే ఒక పెద్ద ఒక మన స్కై కి టచ్ ఇలాంటి బిల్డింగ్స్ ఉన్న ఒక లొకేషన్ కావాలి మన తల తల ఎత్తి చూస్తే బిల్డింగ్ స్కై ఉన్నారండి అది నైట్ అండి అది కంప్లీట్ వెస్ట్రన్ లుక్ ఉండాలి మొత్తం నియాన్ లైట్స్ బోర్డ్స్ ఓకే ఒక హాలీవుడ్ సినిమా లాగా రేంజ్ లో కనిపించాలి అక్కడ ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉందండి అది మూవీ స్టార్టింగ్ లో వస్తుంది యాక్షన్ ఎపిసోడ్ నుంచి చేయాలంటే మనం ఎక్కడ ఒరిజినల్ లొకేషన్ చేయలేం అది ఒక యాక్షన్ మన కంట్రోల్లో ఉండాలి లొకేషన్ అంతా మనం మన ఇచ్చే మన అండర్లో ఉండాలండి అది ఐడియాని ఫస్ట్ మేము త్రో చేసేస్తామండి ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి డిజైన్ చేసుకుంటాం ఇప్పుడు ఇది ఎలా చేయాలి సెట్ వేయాలా ఎక్కడ చేయాలి అంటే మాకు నేను జస్ట్ ఒకసారి ఇలా రింగ్ రోడ్ మీద వెళ్తూ ఉంటే మరికి గవర్నమెంట్ వాళ్ళు కట్టి డబల్ బెడ్రూమ్స్ కనిపించాయండి ఓకే అన్ని రెడీ అయిపోయి రెడీ లాగా ఉన్నాయి వెళ్ళి చూస్తే మాకు కొంచెం దగ్గరగా ఉంది బట్ ఎవరి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట ఉన్నాయి లావిష్గా ఉన్నాయి ఇదైతే మనం దీన్ని ఆలుపు తీసుకురావచ్చు అని నేను ప్రశాంత్ గారు చెప్పారండి బట్ అది పర్మిషన్ కొంచెం టఫ్ అనమాట అంతేగా గవర్నమెంట్ అడిగితే వాళ్ళు ఏదో మూవీకి ఇస్తే మొత్తం బ్రేక్ చేస్తారు నైట్ పడతారు పాడైపోతాయన్నారు అప్పుడు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు ఎక్కడ ఒక చిన్న డ్యామేజ్ కూడా అవ్వదు దాన్ని మేము స్మార్ట్ గా ప్లాన్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళని ఒప్పించండి మన ప్రొడక్షన్ హౌస్ నుంచి మన ఎవరైతే ఈపీ ఉన్నారో వాళ్ళు నేనే కదండి ప్రశాంతంగా దగ్గర ఉన్న టీం అందరు కూడా ఇది అవ్వదు అనుకోకుండా దాని పాజిటివ్ వేలే వెళ్తారు అది మీరు స్క్రీన్ మీద చూస్తే రేపు అది ఎలా చేశారు అనేది మీకు అర్థమవుతుంది అది ఒక యూజ్ ఒక ఒక ఫోర్ ఫైవ్ క్రోర్స్ బడ్జెట్ పెట్టి చేయాల్సిన యాక్షన్ చూడండి నాకు బడ్జెట్ అంటే మా సినిమాకి ఏంటంటే ఏ రోజు కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఇంత బడ్జెట్ ఉంది మీరు ఇంతలోనే చేయాలని ప్రజలేదు మీ సినిమాలో చాలా సినిమాలు చేశాను కానీ నేను ఏం కావాలో అది ఇచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళండి బట్ నాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది మన సినిమా ఏంటి తేజాతో చేస్తున్న సినిమా ఇది మనకు బడ్జెట్ ఉండదు కాబట్టి దీంట్లో ఐడియా ఎక్కువ అప్లై చేయాలి అని వెళ్ళాము నేను ఏ రోజు ఎక్కువ బడ్జెట్ పెంచే ప్రయత్నం చేయకోకుండా సినిమాకి ఏం కావాలో చేసుకుంటూ వెళ్ళామండి వాళ్ళు కూడా నన్ను ఏ రోజు బడ్జెట్ ఎక్కువ అవుతుంది తగ్గించాలని చెప్పలేదు బట్ ఎవరి లిమిట్స్లో వాళ్ళు వెళ్తూ ఉండడం వల్ల మీకు అలా చేస్తేనే సినిమా కరెక్ట్ గా వస్తుంది వాళ్ళు మనం డిస్టర్బ్ చేసినా ఎక్కువ ప్రెజర్ ఉందని మనం క్రియేటివ్ పరంగా డ్రాప్ అయిపోద్దాం లేదు మనం పెడుతున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అనుకోండి ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఎందుకు వచ్చి డబ్బులు ఉండవు అప్పుడు సినిమాని ప్రొడక్షన్ నుంచి ప్రెజర్ రావడం అందరూ డ్రాప్ అయిపోవడం ఏదో చేద్దాం అనుకోవడం మీకు సినిమా కొన్ని అవ్వడానికి కూడా కారణం అది కూడా అండి మంచి స్క్రిప్ట్ ఉన్నా కూడా సెట్స్ ఇవన్నీ ప్లాన్ ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గా ఎంత తక్కువ అండ్ తేజస్ సజ్జ కాబట్టి ఇది చిన్న సినిమా కాబట్టి మనం జాగ్రత్తగా చెయ్యాలి అనుకున్నారు యాజ్ ఎ ఆర్ట్ డైరెక్టర్ మీకు పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా పెద్ద డైరెక్టర్ అయినా పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సరే మీరు అలాగే ప్లాన్ చేస్తారు ఈయన పెద్ద హీరో కాబట్టి మనం ఎక్కువ స్పెండ్ చేయాలి చిన్న హీరో కాబట్టి దానికి తక్కువ స్పెండ్ చేయాలి అని మీరు డెఫినెట్లీ అనుకోరనే అనుకుంటాను నేను అది నిజం అండి కాకపోతే పెద్ద హీరో అనేసరికి ఏమవుతుంటే కొన్ని కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి లైక్ అంటే ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు చిన్న హీరో ఉంది అనుకోండి కొంచెం అడ్జస్ట్ అవుతారు ఇలాగే చేయాలి మన ఇక్కడ ఇది రిక్వైర్మెంట్ ఉంది ఇలా చేయాలి అడ్జస్ట్ అవ్వాలి అనేది ఉంటుందండి పెద్ద హీరో అనేసరికి తనకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు క్రౌడ్ ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని ఇబ్బందికరమైన ఒకవేళ చేయలేమండి దానికోసం సెట్ సెట్ పెట్టాలి అలాగే ఒకదానికి లింక్ అప్ ఉంటాయండి మొత్తం దానివల్ల దానికి వేరే అంటే క్రియేటివ్ పరంగా ఒకేలా ఉంటది వర్క్ కాకపోతే దానికి తగ్గట్టుగా కొంచెం డిఫరెంట్ యాంగిల్ వర్క్ ఉంటుంది బట్ అది ఇప్పుడు మనకి చిన్న హోటల్కి ఫైవ్ స్టార్ హోటల్ కి అక్కడ హైజనిక్ అనే ఉంటది ఫుడ్ ఇక్కడ ఉంటుంది దానికి వాడే కొన్ని కంఫర్ట్స్ పెరుగుతూ వెళ్తాయండి బట్ ఫుడ్ డైజెషన్ అంతా ఒకటే ఉంటది ఓకే ఇప్పుడు యాజ్ ఆర్ట్ డైరెక్టర్ మీరు ఇది పెద్ద సినిమా అని మీరు ఎట్లా చెప్తారండి అంటే ఒక స్టార్ హీరో ఉంటే అది పెద్ద సినిమానా ఒక పెద్ద బడ్జెట్ ఉంటే పెద్ద సినిమానా ఒక మంచి ఆర్ట్ వర్క్ పెద్ద పెద్ద సెట్లు వేస్తే పెద్ద సినిమానా అది అలా ఏం చూడట్లేదు అండి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఐడియా ఉండేది ఇది పెద్ద సినిమా ఇది ఎక్కువ వర్క్ ఉంది ఇది చిన్న సినిమా ఇది చాలా సింపుల్ అండి ఇప్పుడు నా మెచ్యూరిటీ లెవెల్ చేంజ్ అయిన తర్వాత నాకు అది ఏం తెలియట్లేదు అండి నాకు పెద్ద సినిమా చిన్న సినిమా ఎక్కడ అనిపిస్తుంది అంటే దాంట్లో ఆ స్టోరీలో ఎక్కువ లేయర్స్ ఉండి ఎక్కువ వర్క్ చేయాలి డిటైలింగ్ వర్క్ చేయాలి అంటే అది నాకు పెద్ద సినిమా అనిపిస్తుంది అండి ఎక్కువ ఎక్కువ రోజులు మనం పనిచేయాలి దీనికి కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే ఒకే దగ్గర స్టోరీ జరుగుతూ ఉంటదండి అంటే ఎక్కువ లేయర్లు ఉండవు కదా ఒకే పాయింట్ మీద డ్రామా జరుగుతుంటది అది సింపుల్ స్టోరీ అండి అది చిన్న సినిమా ఓకే బట్ కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం ఏది హిట్ అయితే అది పెద్ద సినిమా అవుతుందండి బట్ మేకింగ్ లో మాత్రం ఈ రకంగా పెద్ద సినిమా చిన్న సినిమా మనం అంచనా వేయచ్చు హనుమాన్ లో మాత్రం అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి రిలీజ్ డేట్ కి దగ్గర అయ్యే కొద్దీ ఆ సినిమా చుట్టూ జరుగుతున్న ఇష్యూస్ కానివ్వండి తేజ సజ్జ మాట్లాడిన విధానం కానివ్వండి ప్రశాంత్ వర్మ గారు మాట్లాడిన విధానం కానివ్వండి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ వస్తుంది అవునండి సో యాస్ ఆర్ట్ డైరెక్టర్ మీరు చెప్పండి అంటే వా ఫ్యాక్టర్ ఏముంది ఆ సినిమాలో నేను అట్లీస్ట్ సినిమా చూసా అండి ఓకే నేను రీసెంట్ ఒక త్రీ డేస్ బ్యాక్ చూశాను ప్రశాంత్ గారు ఏది నాతో షేర్ చేస్తారండి కంపల్సరీ చూడమంటారు అనమాట ప్రీవియస్ కూడా జాంబీ రెడ్డి కూడా సినిమా అంత అయిన తర్వాత చూపించారండి చూపించి ఏంటి ఒపీనియన్ ఏంటి అనేది నైనే కదండి చాలా మందికి చూపిస్తారు అనమాట నాకు కూడా చూపించారండి నేను చూశాను బట్ నేను కథ విన్నప్పుడు ఇది ఒక ఇలా ఇలా ఉంటుంది సినిమా అని అని ఊహించుకుంటామండి మనం అలాగా షూట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నట్టే వచ్చింది ఇంకా బెటర్గా వచ్చింది అనేది ఒక జడ్జ్ చేస్తామండి కానీ నేను నిన్న సినిమా చూసిన తర్వాత అండి మీరన్నిటికన్నా ఒక అది ట్వంటీ థర్టీ టైమ్స్ ఎక్కువ ఉందండి ఇంకా ఓకే అది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇది పెద్ద హిట్ అవుద్దండి అది ఎలాగా అంటే మీకు ఎలా ఇది జనాలకి నచ్చుద్ది అనే దాంట్లో నేను నేను అనలైజ్ చేసిన విషయం అండి అంటే ఆ సినిమా చూస్తుంటే చాలా లేయర్లు వచ్చాయండి అంటే ప్రశాంత్ గారు ఆ చేశారు తర్వాత కల్కి చేశారు జాంబీ రెడ్డి చేశారు తర్వాత చేసే సినిమా హనుమాన్ అనేది కాదండి ఇది ఏ టెన్త్ ఫిల్మో ఫిఫ్టీన్త్ ఫిల్మో హనుమాన్ లాగా ఉందండి ఇది అది మాత్రం గ్యారెంటీ అండి అలాగే ఏంటంటే ఈ సినిమా చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న జనరేషన్ కండి మనం హనుమంతులు వాళ్ళు ఎవరు హనుమంతుడు అంటే హనుమంతుడు తెలుసు దేవుడే తెలుసు అండి అందరికి రాముడి భక్తుడే తెలుసు ఈ సినిమా చూస్తే ఇంకేదో ఎవరు ఏం స్టోరీ ఉంది హనుమంతుల రాముడికి ఎలాంటి పనులు చేశారు ఎందుకు ఇంటి ఇష్టము అని మీకు సెర్చ్ చేస్తారండి ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు పిల్లలు కావచ్చు ఒక ఫన్ మోడ్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే సో కొంత కొత్త విషయాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే అది కొత్త విషయాలు చూపించట్లేదండి ఆయన అన్ని అలా లీడ్ ఇచ్చాడు అనమాట తెలుసుకుని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశాడు హనుమంతుడు ఎందుకు గొప్పవాడు ఎందుకు బలవంతుడు రాముల వారికి ఎందుకు అంత భక్తుడయ్యాడు అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గేట్ అవుతుందండి ఇంట్రెస్ట్ అయ్యి మీకు గూగుల్లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దానికి లీడ్ ఇచ్చారండి అంతేగాని హనుమంతుడి గురించి స్టోరీ ఏం చెప్పలేదు మళ్ళీ